ఓం గణేషాయనమ ఓం గురుభ్యోనమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబా వారి సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన లేదా యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా మనకి దాసకణ మహారాజు గురించి మనకు తెలుసు అతను బాబాకి అత్యంత భక్తి అగ్ర అగ్రగణ్యంలో ఆయన ముఖ్యుడు బాబా తత్వాన్ని బాబా గురించి విస్తృతంగా ఆధ్యాత్మిక ప్రచారం చేసినటువంటి వ్యక్తి భక్త దాసం బా భక్త దాసకును వృత్తినిచ్చే పోలీసు అధికారిగా ఉన్నప్పటికీ కూడా బాబా అతన్ని ఆ వృత్తిని మాన్పించేసి ఆధ్యాత్మిక చిత్రం వైపు మరలిచి అన్ని ప్రచారం చేసే విధంగా ఒక సాధన పనిముట్టుగా దాసగాని ఉపయోగించాడు ఈ క్రమంలో దాసగను మొదట తన వృత్తి పట్ల మోహం ఉన్నప్పటికీ కూడా ఒకటి రెండు సంఘటనలు బాబా ప్రేరణ చేత అవి కలిగించి ఆయనలో మార్పు తీసుకొచ్చి చివరికి ఆ పోలీసు ఉద్యోగాన్ని వదిలిపెట్టి బాబా ఆధ్యాత్మిక చింతన శిక్షణ తీసుకొని ఆయన హరికథల ద్వారా ఆధ్యాత్మికంగా ప్రచారం చేయడం ప్రారంభించారు ఈ రకంగా బాబా యొక్క లీలలు బాబా సంఘటనలు కూడా దేశ వివిధ రాష్ట్రాల్లో ఆయన పర్యటించి ఈ యొక్క సాయిబాబా యొక్క చరిత్రని అద్భుతంగా గానం చేస్తూ తన హరికథల ద్వారా ఎంతో విస్తృతమైనటువంటి ప్రచారం చేసినటువంటి వ్యక్తి దాస్మా గణరాజు దాస్ మహా దాస మహాగణారాజుని బాబావారు అత్యంత ప్రేమగా ఎంతో ఆధ్యాత్మిక శక్తిగా ఆయన ఎదుగుదలకి తోడ్పడ్డాడు అయితే సాయి భక్తులు అనేటువంటి దాసగడ మహారాజు చాలా మొట్టమొదట పిట్టకథలో తమాషాలన్న ఇష్టము ఉన్నప్పటికీ కూడా బాబాతో అనేక జన్మల అనుసంధానం అనుబంధం వల్ల బాబావారు ఆ వ్యక్తిని గుర్తించి తన దగ్గరికి రప్పించి ఆ పెట్ట తమాషాల నుంచి మరలిచి ఆధ్యాత్మికమైన విషయాలని చెప్పడానికి ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేయడానికి ఒక సాధనా ముట్టుగా బాబావారు ఉపయోగించుకున్నారు ఈ క్రమంలో దర్శకను కూడా బాబావారి ఆదేశం ప్రకారం ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తన హరికథల ద్వారా చాలామంది భక్తులకి శ్రోతలకి వినిపించి ఆ భక్తిభావాన్ని పెంపు పెంపింపదీసే చేశాడు అదేవిధంగా కొన్ని భక్త భక్త భక్తికి సంబంధించినటువంటి గ్రంథాలను కూడా భక్త సారామృతం భక్త బృందం అనేటువంటి గ్రంథాలు కూడా బాగా రాసి ఆయన ఎంతో వాసికిచ్చాడు బాబా చరిత్రాన్ని బాబా యొక్క ఆధ్యాత్మిక శక్తిని ప్రధానంగా ప్రచారం చేసినటువంటిలో అగ్రగణ్యుడు దాసఖండ మహారాజు అటువంటి దాసకణ మహారాజు ఇలా అరికథలు ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన గ్రామాలకి పట్టణాలకి మహారాష్ట్రంలో చాలా వరకు అన్ని ఊళ్ళు తిరిగేవాడు అయితే దాచు ఒకసారి పూనా నగరంలో వామన్ రావు పోద్దారనేటువంటి భక్తుడి ఇంట్లో బస చేస్తూ ఉన్నాడు ఇటువంటి బస్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడో బయట నుంచి ఒక పిల్లవాడు ఏడుపు ఏడుస్తున్నట్టుగా ఏడుపు వినపడింది ఎవరా ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి దాసకర మహారాజు ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను వేద పారాయణం నేర్చుకుంటూ ఉన్నాను ఈ వేదపారాయణం నేర్చుకుంటున్న నిష్టగా నేర్చుకుంటా ఉన్నప్పటికీ నన్ను ఎవరో ఒకరు తాకుతున్నారు ఆ తాకడం వల్ల నేను మలినపడుతున్నాను ఆ తాకిన రోజు నేను ఆహారం భుజించకూడదు తర్వాత ఆ మరుసటి రోజు కూడా ఆహారం భుజించుకోకూడదు ఈ ఈ క్రమంలో ఇలా చేయడం వల్ల నాకు ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళు నన్ను తాకడం నేను ఆహారం లేకుండా చాలా ఆకలితో బాధపడుతున్నాను పశువులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఆ పిల్లవాడు ఏడుస్తూ చెప్పడం నిజంగా ఈ దాస మహారాజ్కి ఒక ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది అతను ఆ పా ఆ బాలుడు వాస్తవానికి అనాథ బాలుడు కేవలం ఆయన వేదాంతాలు అర్చక అర్చకత్వం ద్వారా అంటే మామూలుగా ఆయన భిక్షాటం ద్వారా ఆ వేదాలు వేద పారాంగణాలు నేర్చుకోవడం శాస్త్రోక్తంగా ఆ నియమాలని పాటించడం తర్వాత ఇంత ఇంత శాస్త్రోక్తంగా ఆ బాలుడు వ్యవహరించడం నిజంగా మల్సాపతికి చాలా ముచ్చడి చాలా ఆనందపడ్డాడు సరే ఈ బాలుడికి ఈ రకంగా ఏదో ఒక రకమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆదరణ లభించేలా చేయాలని సంకల్పించుకున్నాడు అతను అతన్ని ఆ బాలుడి పట్ల బాగా ఆకర్షితుడయ్యాడు ఈ బాలుడికి ఎవరూ లేడు కాబట్టి అనాది కాబట్టి తర్వాత శాస్త్రాలు అధ్యయనం చేసుకుంటూ నియమనిష్టలతో ఇంత చక్కగా ఉన్నాడు కాబట్టి ఈ బాలు తనకు తెలిసినటువంటి అహ్మదానగర్లో ఉన్నటువంటి తన స్నేహితుడైనటువంటి నానాసాహెబ్ దగ్గరికి ఈ బాలు చేర్చి ఈ బాలుడు యొక్క ఆలనా పాలన చూడవలసిందిగా కోరాడు అందుకు నానాసాహెబ్ అంగీకరించాడు ఈ క్రమంలో నానాసాహెబ్ దగ్గర ఆ బాలుడు చక్కగా అక్కడ పోషణ చేసుకుంటూ వేదాధ్యయనం నేర్చుకుంటూ ఉన్నాడు ఇటువంటి క్రమంలో ఒకసారి నానాసాహెబ్ ఈ బాలుడిని తీసుకొని షిరిడి గ్రామానికి వెళ్ళాడు షిరిడి గ్రామంలో ఉన్నటువంటి దర్బార్లో ఉన్నటువంటి బాబాని నమస్కరించగానే ఈ బాలుడితో అప్పుడు బాబావారు ఏమన్నారని నానాసాహెబ్తో నువ్వు ఈ బాలుడిని ఎందుకు తీసుకొచ్చావు నీ దగ్గర ఎందుకు ఉంచుకుంటున్నావు ఈ బాలుడు దాసగుణ కొడుకు కదా దాసగండ దగ్గరే ఉండాలి నీ దగ్గర కాదు ఉండాల్సింది ఈ బాలుడు ఈ బాలుడిని పెంచాల్సింది దాసకును అని బాబావారు నానాసాహెబ్ చెప్పడంతో నానాసాహెబ్ కూడా ఒకసారి ఉలిక్కిపడి ఆశ్చర్యపడి అట్లానే ప్రభు అని చెప్పేసి బాబావారికి నమస్కరించి వినయ విద్యతతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొలిత రోజుల్లో ఈ దాసగండ మహారాజు కూడా బాబా దర్శనార్థం ఆయన షిరిడి వచ్చి మసీదులో ఉన్నటువంటి బాబాని దర్శించుకొని ఆయన నమస్కరిస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ బాబావారు ఈ విషయాన్ని చెప్పారు నీ కుమారుడు ఏడి నీ కుమారుడిని నీ దగ్గర ఉంచుకోకుండా నానాసాహెబ్ దగ్గరికి ఎందుకు పంపించావు అక్కడ ఎందుకు ఉంచుతున్నావు వెంటనే నీ కుమారుణ్ణి నీ దగ్గరికి రప్పించుకో అని చెప్పేసి బాబావారు చెప్పడంతో దాసడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఎక్కడో ఉన్నటువంటి ఈ విషయాన్ని బాబావారు ఆంతరంగంలో గ్రహించడం ఈ విషయాన్ని ప్రస్తావించడం నిజంగా ఆశ్చర్యపోయాడు తర్వాత మళ్ళీ ఏమన్నాడు అహ్మదానద అహ్మదానగర్ నందుకల నానాసాహెబ్ వద్ద నీ కుమారుణ్ణి ఎందుకు ఉంచావు నీ కొడుకును నీవే చూసుకోవాలి ఇది దైవ నిర్ణయం అని బాబావారు మళ్ళీ దాసగానికి చెప్పడం దాసగాడు ఒకసారి దానికి అంగీకరించి బాబా యజ్ఞ ఆదేశాల ప్రకారం వెంటనే అహ్మదానగర్ వెళ్ళి నానాసాహెబ్ దగ్గర ఉన్నటువంటి ఆయా బాలు తీసుకొచ్చి తన వద్దనే ఉంచుకున్నాడు ఈ రకంగా బాబావారు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఒక అనాథ బాలు ఒక కుమారుడుగా దాశకణ మహారాజుకి చేర్చి ఆ కుమారుడిగా ప్రసాదించి తన కుమారుడుగా అన్నట్టుగా ఆయన రూపకల్పన చేశాడు బాబాకి ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో ఎప్పుడు ప్రసాదించాలో అనే విషయంలో దాశకణ గుడికి అనుకోకుండా కుమారుణ్ణి ప్రసాదించి అతని దగ్గర ఉంచినటువంటి విషయాన్ని ఈరోజు దత్తప్రభు ఆ సాయినాథుడు మనకు తెలియజేశాడు వారి అపార కరుణ కృపా కరుణ కటాక్ష వీక్షణాలను మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ శిర్డీ సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్బంధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధులకు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినవంతు ఓం శ్రీ సాయిరా